గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోందండి? ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వితీయ కేతువు చతుర్థ శనైశ్వరుడు పంచమ బృహస్పతి షష్టమ బుధుడు సప్తమంలో రవిశుక్రుడి యొక్క సంచారం అష్టమంలో కుజరాహువు యొక్క సంచారం తులారాశి వారికి ప్రారంభంలో ప్రతి పనిలో కూడా కొద్దిపాటి ఒత్తిడితో ప్రారంభమయ్యేటువంటి అవకాశం వారంలో తులారాశి వారికి అష్టమ కుజరాహుల యొక్క సంచారం అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోకండి మనోధైర్యాన్ని కోల్పోకండి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక విషయాల్లో మధ్యలో ఉండేటువంటి వారు ఇచ్చిన వారు ఇప్పించిన వారు ఆర్థిక ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా లావాదేవీల వ్యవహారంలో అపవాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోండి ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళండి కుటుంబపరమైన విషయాల్లో కొంత అసంతృప్తి వాతావరణం ఉంది కుటుంబపరమైన ఖర్చు కానిండి మరి జీవిత భాగస్వామినిచ వచ్చే వ్యవహారాల్లో కొద్దిపాటి అపవాదమానాలు మానసిక అసంతృప్తి జీవితంలో ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకూడదు అంటే ప్రతి వ్యవహారంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన వ్యాపారాల్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టుకోవడం కానీ వ్యాపారపరమైన విషయాల్లో పార్ట్నర్షిప్లు రావాల్సిన ధనం విషయంలో ఒత్తిడికి గురవటం ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి వారిని ఇచ్చా ఈ వారంలో త్వరితంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నంలో కొద్దిపాటి ఇబ్బందులు చిక్కులు ఎదురేటువంటి అవకాశం ఉంది కాబట్టి అర్ధాష్టమ శనైశ్వరుడు అష్టమ కుజరాహుడు ద్వితీయ కేతు యొక్క సంచారం అంటే గృహ సంబంధితమైన వ్యవహారాల్లో వచ్చే ఈ ఇబ్బందులు మానసిక సమస్యకు అధిగమించి విజయం సాధించుకోగలుగుతారు మనోధైర్యాన్ని పెంచుకోండి జీవితంలో దైవిక ఆరాధన వల్ల ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న వ్యవహారాన్ని సత్వరంగా చేయడం వల్ల నష్టాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడులు తక్కువగా పెట్టుకోవటం మంచిది ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి ప్రయత్నాలు ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తుంది ప్రతి ప్రయత్నంలో కొంత సమయాన్ని తీసుకోండి మనకు వచ్చే నష్టం ఏమీ లేదు ఆర్థికంగా పెట్టుబడులు ఎక్కువగా పెట్టకండి ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది రాబోయేటువంటి రోజుల్లో చేయవలసిన కార్యాచరణకు ముందస్తు ప్రణాళికగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ వ్యవహారాలు తారుమారేటువంటి అవకాశం ఉంది అంటే మనం ముందుగానే ఏదో చేద్దామని ఒక ప్రణాళిక మీరు అనుకుంటే అది ఆ సమయం వచ్చేసరికి అది వేరే రకంగా దారితీయటం కాబట్టి వస్తు వాహన క్రయ విక్రయాలు వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా కాస్త ఒత్తిడి కలిగే అవకాశం ఉంది కాబట్టి పంచమ బృహస్పతి షష్టమ బుధుడి యొక్క సంచారం వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక లాభాలు కానీ లావాదేవీల విషయాల్లో ఒత్తిడి గురి కాకండి ఇక విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ కొద్దిగా విద్యా సంబంధితమైన విషయాల్లో సాధనాక్రమాలు అంటే చదువుకునే ప్రయత్నాల్లో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంది విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాల విషయాల్లో అన్ని దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయేటువంటి వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ప్రతి ప్రయత్నంలో శక్తికి మించి మనం చేయలేం కాబట్టి దైవిక బలాన్ని తీసుకోవటం శాంతి పరిహారంగా గ్రహారాధన చేసుకోవటం వల్ల తులారాశి వారికి ప్రతి వ్యవహారంలో సమస్యలను అధిగమించి ఓవర్కమ్ చేసి విజయాలు సాధించుకునే అవకాశం ఉంది గురుగారు తులారాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదండి ఏ ఏ పరిహారాలు చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చుంటారు తులారాశి వారికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య పాశుపతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాశుపత ఆరాధన లేదా పాశుపత హోమాన్ని అంటే మనకు ఉండే సమస్యను బట్టి ఇప్పుడు వెంటనే శీఘ్రంగా మనం త్వరితంగా ఉపశమనాన్ని పొందాలి అంటే వారంలో చక్కగా విశేషంగా మంగళవారం రోజున ఈ తులారాశి వారు శనివారం రోజున ఇవి రెండు రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాశుపత హోమాన్ని చేసుకోవటం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కనీసం చదువుకోండి బెల్లాన్ని శక్తి కొలది దానమివ్వండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేయించుకోండి జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి అపవాదవమానాలు అన్యోన్యత వాగ్వాదాలు సమస్యలను అధికంగా పెంచుకోవటం ఒత్తిడికి గురికాకండి ప్రతి వ్యవహారంలో సమన్వయాన్ని పాటించడం వల్ల పురోభివృద్ధి సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది అర్ధాష్టమ శనైశ్వరుల ప్రభావం వల్ల ప్రయాణాలు అత్యధికంగా చేయవటం వస్తు వాహనాల మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం సెకండ్ హ్యాండ్ వ్యవహారాలు వస్తువుల మీద నష్టాలు ఎక్కువగా పొందడం ఇలాంటి వ్యవహారాల్లో కూడా మీరు ఈ నష్టాల నుంచి మనం త్వరితంగా వృద్ధిలోకి రావాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా శనివారం చక్కగా మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆ దేవాలయానికి వెళ్ళండి చక్కగా ప్రదక్షిణాన్ని చేసుకోండి తమలపాకులతో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇవి రెండింటి వల్ల ప్రతి వ్యవహారంలో వచ్చే కొద్దిపాటి ఇబ్బందులు అధిగమించి విజయం సాధించుకుంటారు